ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చుండ్రుని తగ్గించే వేప గురించి మనం నేర్చుకోబోతున్నాం. వేపతో చుండ్రుకి చెక్ చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో చాలామందిలో ఈ చుండ్రు అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య కింద మారిపోయింది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూని బాగా వాడేస్తూ ఉన్నారు. అయితే వీటి వల్ల కలిగేటటువంటి ఫలితం తాత్కాలికమే అవుతుంది, పైగా వీటితో అనేక ఇక్కట్లు. మరి ఈ సమస్య నుంచి శాశ్వతంగా ఎలా బయటపడాలి, ఈ చుండ్రుని శాశ్వతంగా ఎలా తగ్గించుకోవాలి? చాలా సింపుల్. ఈ వేపాకులు, వేప నూనె, దీన్ని ఉపయోగించడం ద్వారా ఈ చుండు సమస్యని పూర్తిగా తగ్గించుకోవచ్చు, దీని నుంచి విముక్తి పొందవచ్చు. వేపలో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ చుండు సమస్యని తగ్గిస్తాయి. అంతేకాదు చుండ్రు కారణంగా వచ్చేటువంటి దురద, మంట ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. మరి ఈ ఫలితాన్ని పొందాలంటే ఏం చేయాలి, వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది కషాయ ప్రక్రియ గురించి. అంటే నీటిని ఉపయోగించి ఈ వేపతో ఈ చుండుని తగ్గించుకోవచ్చు. ఏం చేస్తారు, గిన్నెలో నీళ్లు పోయండి, అందులో కొన్ని ఇలాగ వేపాకులు వేయండి, పూర్తిగా రంగు మారేంతవరకు మరగనివ్వండి. తర్వాత ఆ నీళ్ళని బాగా చల్లారనిచ్చి వేపాకుల్ని వేరు చేసేసేయండి. ఇప్పుడు షాంపూ చేసుకున్న తర్వాత ఈ నీళ్లతో మాడుని శుభ్రం చేసుకోండి, దీంతో చుండు సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే మరొక ప్రక్రియ, 5 కప్పుల వేడి నీళ్లు తీసుకోండి, ఈ నీళ్ళకి 1 గుప్పెడు వేపాకులు వేయండి, రాత్రంతా అలాగే వదిలేయండి, అంటే నాననివ్వండి. మర్నాడు ఉదయం ఈ వేపాకుని తీసేసేసి ఆ నీళ్లతో మాడుని శుభ్రం చేసుకోండి, దీంతో చుండు వదిలిపోతుంది. వదిలిపోతమే కాదు తలలో దురద, ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇక మరొక ప్రక్రియ కల్క ప్రక్రియ. కల్కం అంటే ఏంటంటే పేస్ట్, అంటే హెయిర్ ప్యాక్తో ఈ చుండుని తగ్గించుకోవచ్చు. ఇది ఎలా, వరుసగా తెలుసుకుందాం. రాత్రంతా మెంతులు నానబెట్టండి. ఇలా రాత్రంతా నానబెట్టినటువంటి మెంతులకి కొన్ని వేపాకులు జోడించండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి, దీనికి కొద్దిగా పెరుగుని కూడా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకి ప్యాక్లాగా వేసుకోండి. గంట తర్వాత తల స్నానం చేసేయండి, దీంతో చుండు సమస్య తగ్గుతుంది. ఇలాంటిది మరొక కలక ప్రక్రియ. 1 గుప్పెడు వేపాకుల్ని తెచ్చుకోండి, 10 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచండి. ఆ తర్వాత వాటిని, ఆ నానిన ఈ వేపాకుని మెత్తటి పేస్ట్లాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనికి కాస్త కలబంద గుజ్జుని కూడా కలపండి. మిశ్రమంలాగా అవుతుంది ఇది. దీన్ని తలకి ప్రయోగించండి, అప్లై చేసుకొని 1 అరగంట తర్వాత తల స్నానం చేసేయండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమంలో కలబంద గుజ్జుకి బదులుగా ముల్తానీ మట్టిని కూడా మీరు ఉపయోగించవచ్చు. అయితే ఈ మిశ్రమం పూర్తిగా మృదువుగా అయ్యేంతవరకు కూడా నానబెట్టి ఉంచడం మంచిది. ఇలాంటిదే మరొక కలక ప్రక్రియ. ఇది కూడా చుండుని తగ్గించే ప్రక్రియ. వేపాకుల్ని బాగా ఎండబెట్టి ముందు తర్వాత పొడి చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పొడిని కలపండి, మెత్తటి పేస్ట్లాగా తయారు చేసుకోండి. దీన్ని తలకు పట్టించేసేసి సుమారు 1 గంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేసేయండి, మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో కూడా మీరు ఒకవేళ దీనిలాగా వేపాకుల్ని ఎండబెట్టి పొడి చేసుకోలేకపోతే వేప పొడి మీకు దొరుకుతుంది, దాన్ని తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇక చుండుని తగ్గించేటటువంటి మరొక ప్రక్రియ తైల ప్రక్రియ. అంటే నూనెల మిశ్రమంగా కూడా ఈ వేపాకుని ఉపయోగించి ఈ చుండుని తగ్గించుకోవచ్చు. అంటే వేప నూనె కూడా ఈ చుండు సమస్యని నివారిస్తుంది. ఈ వేప నూనె మీకు నేరుగా డైరెక్ట్గా దొరుకుతుంది. దీనికోసం కొద్దిగా వేప నూనె తీసుకొని గోరువెచ్చగా వేడి చేసుకోండి, దాన్ని తలకి అప్లై చేసుకొని మర్దన చేసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చ నీళ్ళతో తల స్నానం చేసేయండి. ఇలా వారానికి 1-2 సార్లు చేస్తూ ఉంటే ఈ చుండు సమస్య తగ్గుతుంది. 1 కప్పు కొబ్బరి నూనెలో కొన్ని వేపాకును వేయండి, 15 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేడి చేయండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/4 కప్పు ఆముదం కూడా కలపండి. ఇలా తయారు చేసుకున్న ఈ నూనెని సీసాలో పోసి నిల్వ చేసుకోండి. ఈ నూనెని వారానికి 2 సార్లు తలకి రాసుకొని మర్దన చేసుకుంటూ ఉంటే చుండు సమస్య త్వరగా తగ్గుతుంది, అలాగే జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది. ఇలాంటిదే మరొక ప్రక్రియ.
గిన్నెలో కప్పు కొబ్బరి నూనె వేయండి, గోరువెచ్చగా వేడి చేయండి. దీంట్లో పావు కప్పు వేప నూనె కలపండి. దీన్ని రాత్రి నిద్రపోబోయే ముందు తలకి రాసుకొని మరుసటి రోజు తల స్నానం చేస్తూ ఉండండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, చుండు సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా ఈ వేపాకులు వేప నూనె ఉపయోగించి చుండుని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు. ఒకసారి ఈ చుండు అనే సమస్య వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటుంది, అలాగే మీ తత్వాన్ని కూడా ఒకసారి మొండిగా మారుతుంది. అలాంటప్పుడు ఈ సమస్య గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అప్పుడు మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, మీ నాడిని చూడాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఆభ్యంతరంగా అంటే లోపలికి బయటికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ చుండు సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.